హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియో వచ్చి చూడండి. ఈ సేల్లో మనకు తక్కువ బడ్జెట్లో మనకు 5.1 మనకు హోమ్ థియేటర్ గురించి అండి. బెస్ట్ క్వాలిటీ మీరు లాంగ్ లైఫ్ మనకు. ఇంకోటి మనకు చూడండి, తక్కువ బడ్జెట్లో మనకు 5.1 మనకు బేస్ బాగుండాలా, లాంగ్ లైఫ్ రావాలా, తక్కువ బడ్జెట్లో అన్ని క్వాలిటీలు బాగుండేవి హోమ్ థియేటర్ గురించి మీరు యూట్యూబ్లో సర్చ్ చేస్తూ ఉంటే చూడండి, అటువంటి హోమ్ థియేటర్ గురించి మీకు చూపిస్తానండి. అది మీరు డెఫినెట్గా పర్చేజ్ చేసే హోమ్ థియేటర్, మీరు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను 3.5 ఇయర్ నుంచి వాడుతాను, 3-4 సంవత్సరాలు అవుతుంది వాడి కూడా, ఎటువంటి ప్రాబ్లం లేదు నాకు. దాని గురించి మీకు చెప్తాను అండి. ఇంకోటి చూడండి, ఇప్పుడు హోమ్ థియేటర్లో మనం చూడండి చాలా మంది కన్ఫ్యూజ్ ఉంటుంది, ఏ హోమ్ థియేటర్ కొనుక్కోవాలో, మనకు ఎటువంటి కొంటే మనకు మంచిగా ఉంటుంది అని చాలా మంది యూట్యూబ్లో వీడియోలు చూస్తుంటారు. చూడండి, మీరు ఎన్ని వీడియోలు చూసినా మీకు కన్ఫ్యూజన్ అట్లాగే ఉంటుంది. చూడండి, ఎన్ని వీడియోలు చూడాల్సి వస్తుంది, ఈ యొక్క వీడియోలో మీకు డీటెయిల్గా మీకు చెప్పేస్తానండి. కన్ఫ్యూజన్ అంతా దూరం అయిపోతుంది. ఈ యొక్క వీడియోతో మీకు ఏ హోమ్ థియేటర్ కొనుక్కోవాలి క్లారిటీగా చెప్పేస్తాను, మీకు తెలుస్తుంది. చూడండి, మనకు ఏంటంటే చూడండి, క్వాలిటీ చూడండి హోమ్ థియేటర్లో. చూడండి, మనకు బెస్ట్ మనకు సాంగ్స్ క్వాలిటీ ఉండాలా, ఓకేనా. ఇంకోటి బేస్ బాగుండాలా, రెండవది. మూడవది చూడండి, మనకు చూడండి లాంగ్ లైఫ్ రావాలా, మనకు లాంగ్ లైఫ్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా లాంగ్ లైఫ్ రావాలా. ఇంకోటి చూడండి, తక్కువ బడ్జెట్లో కావాలి మనకు, తక్కువ బడ్జెట్లో. ఇంకోటి మనం చూడండి, ఎటువంటి ప్రాబ్లం ఏదైనా వస్తే మనకు చూడండి సర్వీస్ సెంటర్ కూడా మనకు దగ్గరలో ఉండాలా. ఇది ఈ 5 క్వాలిటీస్ మనం చూసుకోండి. మీరు ఈ 5 క్వాలిటీస్ ఉన్న హోమ్ థియేటర్ మీరు కావాలనుకుంటారు. చూడండి, నేను ఏమనుకున్నాను చూడండి, ఫస్ట్లో నేను చూడండి మన తక్కువ బడ్జెట్లో ఏదో వస్తుంది చూడండి, మనకు బోట్ వస్తుంది. బోట్ బాగుంటుంది అనుకుంటే బోట్లో మనకి ఏంటంటే బేస్ కొంచెం చిన్నగుతుంది, పగులుతూ ఉంటుంది, సాంగ్స్ క్వాలిటీ కొంచెం తగ్గుతూ ఉంది, సౌండ్ అయితే లౌడ్గా ఉంది, అది బోట్ నాకు వద్దనిపించింది. ఇంకోటి చూడండి, మోటార్ లాగానండి అది బాగలేదు కొద్దిగా. ఇంకోటి మనం చూడండి, పానాసోనిక్ కానీ జబ్రానిక్స్ కానీ చూశాను, పర్లేదు బాగానే ఉంటాయి, కాకపోతే మనకు లాంగ్ లైఫ్ రావు, కొంచెం ప్రాబ్లం అప్పుడప్పుడు చిన్నగడం కొంచెం అనిపిస్తుంటుంది, అందువల్ల నేను అది కూడా కొంచెం పక్కన పెట్టాను. ఇంకోటి చూడండి, నాలుగోది చూడండి, మనకి సామ్సంగ్ అనుకున్నాను నేను. సామ్సంగ్లో ఏంటంటే చూడండి, సామ్సంగ్ బాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఒకసారి మనకు దాంట్లో కూడా కొంచెం తక్కువ అనిపిస్తూ ఉంటుంది నాకు సామ్సంగ్ కన్నా. అందువల్ల నేను సామ్సంగ్ కొంచెం పక్కన పెట్టాను. సో సామ్సంగ్ వాడినప్పుడు అడిగాను నేను, కొంచెం తక్కువే ఉంది సోనీ కన్నా అన్నారు. లాస్ట్ నుంచి చూడండి, సోనీలోకి వెళ్ళాను. సోనీలో ఏంటంటే ఇది ఆఫర్లో కొన్నానండి, ఆఫర్లో కొంటే మీకు చాలా తక్కువలో పడుతుంది, నార్మల్గా అయితే రేట్ ఎక్కువ ఉంటుంది. ఇది ఈ హోమ్ థియేటర్ చూడండి, సోనీ HD S20R మోడల్. ఇది దీని కాస్ట్ వచ్చి చూడండి 20,000 ఉంటుంది, 20,000 కాదు, సేల్లో కొంటే మీకు 13.5 వేకే పడుతుంది. ఈ విధంగా నేను 13.5 వేకే కొన్నాను. ఇది 13,750 రూపాయలు పెట్టి కొన్నాను. ఇది 3.5 ఇయర్స్ అవుతుంది, 3-4 సంవత్సరం అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు, అన్నీ బాగున్నాయి. దీనిలో మనకు చూడండి 400 వాట్స్ ఇది, దీనికి వైర్స్ వస్తాయి. వైర్స్ వద్దంటే మీరు HD 40R తీసుకోండి, అది మీకు వైర్ రాదు, అది మీకు బాగుంటుంది. మీకు 600 వాట్స్ సరిపోదు, మీకు పెద్ద హాల్ ఉందనుకుంటే ఇంకో చూడండి HD 30R ఏదో ఉంది, అదైతే మీకు చూడండి అదైతే మీకు 1000 వాట్స్ ఉంటుంది, అదైతే మీకు 1000 వాట్స్ వస్తుంది, అది తీసుకోండి. మీరు డెఫినెట్గా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఈ సోనీ హోమ్ థియేటర్ నాకు నచ్చింది అని చూడండి, సాంగ్స్ మనకు పిచ్చ క్వాలిటీగా ఉంటాయి సాంగ్స్. ఇంకోటి బేస్ పగడం చిన్నగడం ఏమి ఉండదు. మూడవది చూడండి, మనకు తక్కువ బడ్జెట్లో ఆఫర్లో సేల్లో కొనుక్కోండి. ఇంకోటి మన లాంగ్ లైఫ్ 3-4 సంవత్సరం అవుతుంది, లాంగ్ లైఫ్ మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉంది, ఓకేనా. ఐదోది చూడండి, సర్వీస్ సెంటర్ కూడా మనకు దొరుకుతుంది. ఈ 5 క్వాలిటీస్ నాకు నచ్చినాయి, అందువల్ల ఈ సోనీ తీసుకున్నాను. 3.5 సంవత్సరం అయినా కూడా నేను ఫస్ట్లో కొన్నట్టే నాకు ఉంది సాంగ్స్, సౌండ్స్ ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను లాస్ట్లో వినిపిస్తాను సాంగ్స్ మీకు, చూడండి ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఈ ఒక్క వీడియోతోనే మీకు డౌట్ క్లియర్ అయింది అనుకుంటాను. చూడండి, హోమ్ థియేటర్ ఏది కొనుక్కోవాలో మీకు డీటెయిల్గా చెప్పాను నేను. అన్ని ఫీచర్స్ ఉన్న హోమ్ థియేటర్ మీరు కొనుక్కోండి, మీకు ఏ కంపెనీ మీకు నచ్చితే అది తీసుకోండి. నేను చెప్పినట్టు సోనీ కంపెనీ తీసుకోవచ్చు. చూడండి, సోనీ కంపెనీ లేదంటే ఇతర కంపెనీ కొన్ని మంచి మంచి కంపెనీలు నేను డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, అక్కడ నుంచి మీకు ఏ హోమ్ థియేటర్ కాలో క్లిక్ చేసి పర్చేజ్ చేసుకోండి. మీరు చూడండి, మీరు మెయిన్గా ఏంటంటే చూడండి, ఏ హోమ్ థియేటర్ ఏ వస్తువు కొనుక్కోవాలనుకుంటే చూడండి సేల్లో కొనుక్కోండి. ఈ గ్రేట్ ఇండియన్ కానివ్వండి, లేదంటే దివాళీ సేల్ కానివ్వండి, లేదా ఇతర ఏది సేల్ అయినా సరే అండి, మీరు సేల్లో కొనుక్కోండి, మీకు తక్కువ అమౌంట్లో వస్తుంది మనకు. ఓకేనా, తీసుకుంటే సేల్లో తీసుకోండి, నార్మల్గా అయితే మనకు రేట్ ఎక్కువ ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకుని మీరు అంటే హోమ్ థియేటర్ కొంచెం డీటెయిల్గా మీకు తెలియాలనుకుంటే చూడండి, ఈ హోమ్ థియేటర్ నేను అన్బాక్సింగ్ చేశానండి. ఇంకోటి ఏంటంటే దీని ఫీచర్స్ గురించి చెప్పాను మొత్తం, నేను రివ్యూ మొత్తం నేను 4-5 వీడియోలు తీశాను హోమ్ థియేటర్ గురించి, ఈ సోమీ హోమ్ థియేటర్ గురించి. నా ఛానల్ చెక్ చేసుకోండి, లేదంటే డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ కొన్ని ఇస్తాను, అక్కడ కూడా క్లిక్ చేసి చూడండి. మీరు మీకు డీటెయిల్గా తెలుస్తుంది. ఈ చూడండి హోమ్ థియేటర్ మీకు సాంగ్స్ వినిపి చూపిస్తాను ఇప్పుడు, సౌండ్ ఎలా ఉంది చూడండి. ఫ్రెండ్స్, టీవీకి హార్డ్ డిస్క్ కనెక్ట్ చేశాను, ఈ విధంగా మన హార్డ్ డిస్క్ మూవీస్ అయినా కనెక్ట్ చేసి చూడొచ్చు, అందువల్ల హార్డ్ డిస్క్ వీడియో చేశాను నేను. ఓకే, ఇప్పుడు నేను సాంగ్స్ పెట్టాను, నేను వీడియో సాంగ్ పెడుతున్నాను, వాల్యూమ్ నేను 100లో పెట్టాను హోమ్ థియేటర్లో. ఇప్పుడు చూడండి సాంగ్ ఏమన్నా ఎంత సౌండ్ వస్తుంది, లౌడ్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినండి, మీకు డీటెయిల్ తెలుస్తుంది సౌండ్. ఫ్లవర్ అనుకుంటుందా, ఫైర్ ఫైర్ సార్ కదా మీకు.
రెండు సాంగ్స్ పెట్టాను, నేను ఒక మూవీ కూడా ప్లే చేసి చూపించాను. సౌండ్ మనకు పిచ్చ క్వాలిటీ వస్తానండి. చూడండి, టీవీకి హార్డ్ డిస్క్ కనెక్ట్ చేశాను కదా, అందువల్ల మనకు హోమ్ థియేటర్ కూడా పర్చేజ్ చేసుకోండి. ఈ సేల్లో మీరు హార్డ్ డిస్క్ కూడా పర్చేజ్ చేసుకోండి, ఎందుకంటే ఈ రెండు మనం పర్చేజ్ చేసుకుంటే మనం చూడండి మీకు ఈ విధంగా మనం ఈజీగా మన మూవీస్ సాంగ్స్ ఏదైనా మనకు చూడొచ్చు. భలే ఉంటుంది మనకు, మధ్య అని వేరేగా ఉంటుంది. ఈ సేల్లో మనం కొనుక్కోండి, తక్కువలో వస్తుంది. సేల్లో ఎప్పుడైనా కొనుక్కోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు డీటెయిల్గా రివ్యూ చెప్పాను నేను, చూడండి హోమ్ థియేటర్ గురించి, హార్డ్ డిస్క్ గురించి. ఓకే, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. చూస్తున్నానండి ఇలాంటి క్రియేటివ్ వీడియోస్. ఇంకోసారి కలుసుకుందాం, అందరూ మీ క్రియేటివ్ జిల్లాని. బై ఫ్రెండ్స్.